ఇక తాకటెట్టాలంటే హార్మోని పెట్టు ఒకటే మిగిలింది. చా 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 నరసింహం, చక్కని చుక్కకి తండ్రి వైన్ నీకు అంత కరం ఎందుకు పడుతున్నాయా? ఏటిగో అప్పలం బాబు నువ్వు చెప్పేది? ఇదిగో నీ కూతురికి ఎదురుకట్నం ఇచ్చే మంచి సంబంధం ఒకటి తెచ్చాను. ఈ రోజుల్లో ఎదురుకట్నం ఇచ్చే ఎర్రబాగులాడు ఎవడుంటాడు బాబు? నేను చెప్పేది నిజమయ్యా. ఆ కుర్రాన్ని కనుక చేసుకుంటే నీ కూతురికి చీరలు నగలు పెట్టమే కాకుండా నీకు ఎదురుకట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఉమ్మనవయ్యా బ్రహ్మాండంగా పెళ్లి నీ జరిపిస్తాను. ఎదురుకట్నం అయితే ఒకసారి ఊగేడు బాబు, 100 సార్లు నువ్వు అంటే నేర్చుకోండి. అమ్మాయి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను చేసుకోను. గోవింద గోవింద, నువ్వు ఎన్నిసార్లు అంటే ఏమయ్యా, నీ కూతురు మాత్రం నా నల్లకోవను అనేసింది. ఎప్పటికైనా నీ కూతురు అంటే అప్పుడు కబురు చేయి, వస్తాను. ఏమే దరిద్ర కొడుతానా? ఖాళీ సారాకాయల మొహం నువ్వును. ఆ పెద్ద మనిషి పెళ్లి సంబంధం తీసుకొస్తే నాకు ఇష్టం లేదంటావా? వాళ్ళు కట్నం అడగడం లేదు సరికదా, ఎదురు కట్నం ఇస్తానంటున్నారు. ఆ డబ్బు మనిషి చేతికొస్తే నీ తమ్ముళ్ళు కడుపు నిండా తిండని తిండి ఉంటుంది, మన బతుకులకు దారి ఉంటుంది. ఇంటికి పెద్ద కూతురు పోయి కూడా బాధ్యత లేకుండా చెప్తామేటి? అవును నాన్న, నాకు బాధ్యత లేదు. అందుకే నువ్వు తాగి తందనాలాడి ఇల్లంతా గుల్ల చేస్తున్నా, ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. ఇంట్లోకి ఏం కావాలని ఒక్కరోజున అడిగావా? తల్లి లేని పిల్లలు కదా, అసలు తింటున్నారో పస్తులుంటున్నారో ఏ రోజన్నా ఆలోచించావా? ఇంటికి ఆధారంగా ఒక గేదెని పెట్టుకుని తాను పాలు పెరుగు అమ్మి ఎట్టాగో ఇల్లు గడుపుతుంటుంటే దాన్ని కూడా అమ్మేశావు. ఇప్పుడు డబ్బు వస్తుందని ఎవరో ఏమిటని కూడా ఆలోచించకుండా గేదెని అమ్మనట్టే నన్ను అమ్మాలని చూస్తున్నావు. ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముడు పోవడానికి నేను గేదెను కాదు, నేను చచ్చిన ఈ పెళ్లి చేసుకో. పవిత్ర పవిత్ర, నీకెవరో పెళ్లి సంబంధం తీసుకొచ్చాను వినా, నిజమేనా? అవును కృష్ణయ్య, ఎవరో పక్కూరు గోపాలం బాబట మా ఇంటికి వచ్చి ఏదో సంబంధం ఉందని మా నాన్నతో చెప్పాడు. ఎదురు కట్న వస్తుంది కదా అని మా నాన్న సరే అన్నాడు, నేను కాదన్నాను. దాంతో మా నాన్న కోపం వచ్చి నాన్న మాటలు తిట్టాడు. పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు, ఆడి కాళ్ళు చేతులు ఇరిచేస్తాం. అట్ట చేడి వల్ల లాభమేంటి? మన పెళ్లి జరగదుగా. ఇదిగో చూడు కృష్ణయ్య, నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలికెట్టి పెళ్లి చేసుకో. అది నీకు చేతి కాకపోతే దాని కర్మకి దాని వదిలే. ఇక నువ్వు మా ఇంటికి రావద్దు. నువ్వు పౌరుషన్న మగాడు అయితే మా అక్క మెళ్ళ తాలికెట్టి పెళ్లి చేసుకో. ఏరా నరసింహ. తమరా బాబు, దయసేయండి దయసేయండి. ఏరా ఊరికి పెద్దవాళ్ళు మేము వస్తే చెప్పులు విసేసి మర్యాద చేస్తావా? తప్పుగా అర్థం చేసుకోకండి బాబు, పిల్లలు ఇల్లు అలుకుతున్నారు, పరాగే చెప్పులు బయటేశాను. రండి బాబు కూర్చోండి. ఏంటి బాబు ఊళ్ళో పెద్దలంతా కట్టకట్టుకొచ్చారు? ఏమి లేదురా, పవిత్రకి ఒక మంచి సంబంధం తీసుకువచ్చాం. ఏంటి బాబు తమరంతా కలిసి నా కూతురు సంబంధం తీసుకొచ్చారా? ఎవరు బాబు అబ్బాయి? రారా ఆడపిల్లగా సిగ్గుపడ్డావేంటి రా. వాడికి తల్లి తండ్రి ఎవరు లేరు, అందుకే మేము తీసుకొచ్చాం. రే పిల్లలు, గౌరీ సిట్టి సిన్ని రండ్రా, మన దశ తిరిగిపోయిందిరా. మీ కాబోయే బావగారిని చూడండి రా, రేపు ఎప్పుడన్నా నేను సారంతా గోవింద అన్నా అనుకోండి. మీ మంచి సెడ్డలు చూసుకునే పెద్ద మంది దిగి వచ్చాడు రా. మీ అక్క ఇదిరా, మీ అక్క దమ్మా తాత అమ్మా తాంబూలలో అట్టుకుని పెళ్లి కొడుకు గుమ్మంలోకి వచ్చాడమ్మా. ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలా అని ఊళ్ళో పెద్దలందరూ కట్ట కట్టుకుని వచ్చి కూర్చున్నారమ్మా. చెప్పు తల్లి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టాలమ్మా? చెప్పమ్మా. అదేంట్రా ముహూర్తం ఎప్పుడు అమ్మాయిని అడుగుతావు? ఏం లేదు బాబు, అమ్మాయి పెళ్లి అమ్మాయి ఇట్ట ప్రకారమే జరిపిద్దాం. సరే అబ్బాయి నీకు నచ్చాడుగా? శశా అబ్బాయి ఏంటి బాబు, అబ్బాయి కంటే అబ్బాయి చేసే ఉద్యోగం నాకు చాలా నచ్చింది బాబు. ఎరా కృష్ణయ్య, ఏదైనా ఉద్యోగం చేరావా? అదేటి బాబు అలాగంటారు, ఆరి మోహన్ చూస్తూ ఉంటే తెలియడం లేదా బాబు? ప్రస్తుతం కలెక్టర్ గిరి ఎలా పెడుతున్నారు, రేపు ఎలక్షన్ లో నిలబడ్డారనుకోండి, ఆరికి ఉన్న పేరుకి మంత్రి అవుతారండి. బంగ్లా కారు బొచ్చుకొక్క. మావా నువ్వేం ఎగతాళి చేయక్కర్లేదు, నేను తలుచుకుంటే అవన్నీ సంపాదించగలను. పక్కకి నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాన్ని అడిగే గుండెలు ఉన్నారా నీకు? ఎవరమ్మ మీరు పెద్ద మనుషులా, ఒక గొడ్లదొంగ నా ఇంటికి తీసుకొచ్చి నా కూతుర్ని కట్టబెట్టమని అడుగుతారా? నువ్వు ఏమన్నా భరిస్తాను కానీ గొడ్లదొంగ అంటే మాత్రం ఊరుకునేది లేదు. గొడ్లదొంగ కాకపోతే మరేంట్రా, ఊళ్ళో అట్టగారిదిలా తిరిగి గేదెల్ని ఆవుల్ని తీసుకెళ్ళి అమ్ముకునేవాడికి నా కూతుర్నే కాదురా, ఏ తలక మార్చి వాడు తన కూతురునేవాడు.
యోగం సజ్జోగం లేక పైసా ఆస్తి లేక వారం పోకులా తిరిగి నీకు పెళ్లి కావాలరా? నీ పిల్లలకి ఒక చీర కొని పెట్టగలవా? ఒక నగ కొని పెట్టగలవా? కనీసం కడుపు నిండా ఒక పూట తిండి పెట్టగలవరా? నేను నరసింహం, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నందుకు నీ కాళ్ళు చేతులు ఇరిచేసేవాణ్ణి. కానీ రేపు నీ కూతురుతో నాకు పెళ్ళయ్యాక ఈ కాళ్ళకే నేను మొక్కాలి, ఆ చేతులతోనే నువ్వు నా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి. అందుకే వదిలేస్తున్నాను. ఏమన్నావు? పెళ్ళానికి తిండి పెట్టలేని వాడిని అన్నావు కదూ. చూస్తుండు నేనెంత ప్రయోజకుండా నిరూపిస్తాను. నువ్వు నీతో పాటు ఊరు గర్వపడే మనిషిగా తిరిగి వస్తాను. అప్పుడు అప్పుడే పవిత్రని పెళ్లి చేసుకుంటాను. వస్తాను. చూడు, మీ నాన్న బాధ్యత లేకుండా మీ కర్మకు మిమ్మల్ని వదిలేశాడు. ఏ ఆధారం లేని ఆడపిల్లవి, నువ్వు మాత్రం ఏం చేయగలవు? చేయగలిగిందల్లా ఒక్కటే, మీ నాన్న చెప్పిన పెళ్లి.